మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో పనిచేసే వర్కర్లకు 3 నెలల నుండి వేతనాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నా వీరివైపు ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడడం లేదని తమ ఆవేదన ప్రభుత్వానికి తెలియడానికి 7 మండలాలలో పనిచేస్తున్న 75 మంది వర్కర్లు నిరసన తెలియజేస్తూ నేటి నుండి విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ సూపర్వైజర్ మాట్లాడుతూ అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని జీతాలు రాకున్నా కుటుంబాలను నెట్టుకొచ్చామని అయినా కూడా అధికారులు మాపై కరుణ చూపెట్టడం లేదని పేరుకే మిషన్ భగీరథలో పనిచేస్తున్నామని మాకు సరైన గుర్తింపు కార్డు కూడా లేదని బైక్లపై ఉద్యోగరీత్యా వెళ్తుంటే పోలీసులు వాహనాల తనిఖీల్లో చెప్పుకోవడానికి ఐడి కార్డు కూడా లేని దుస్థితి అని వైద్య సదుపాయం లేదని రోజుకు 350 రూపాయల దినసరి వేతనంతో పనిచేస్తున్న మాకు ఉద్యోగ భద్రత లేదని ఎలాగోలా సరిపెట్టుకున్నా 3 నెలల నుండి వేతనాలు లేక అరిగోస పడుతున్నామని అందుకే రోడ్డెక్కవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. మా ప్రధానమైన డిమాండ్లు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే హెల్త్ కార్డు కల్పించాలని. ఈ రోజు నుండి విధులను బహిష్కరిస్తూ సమ్మెబాట పట్టామని ఇప్పటికైనా అధికారులు స్పందించి మా ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మేము బెల్లంపల్లి జోన్ నుండి మిషన్ భగీరథ కార్మికులుగా గ్రిడ్లో వర్క్ చేస్తున్నాము. మాకు కనీస వేతనాలు చెల్లించడం లేదు, పనికి తగ్గ వేతనం లేదు, పని వేళలు లేవు. 24 అవర్స్ వర్క్ చేస్తూ మేము ఇందులో పనిచేస్తున్నా కూడా 3 నెలల నుంచి మాకు సాలరీస్ చెల్లించడం లేదు. ఈ 3 మంత్స్ పెండింగ్లో ఉన్న సాలరీస్ వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఒక టైం అంటూ పెట్టి ప్రతి నెల ఆ టైంకు మాకు నిర్దిష్ట సమయానికి సాలరీలు అందేలాగా అధికారులు, మా ప్రాజెక్టు మేనేజరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందుకే ఈరోజు నుంచి వాల్స్ క్లోజ్ చేసి మేము నిరసన తెలియజేస్తున్నాము. ఈరోజు నుంచి 1st తారీఖున మేము ముందు వాళ్ళకు ఇన్ఫామ్ చేశాము, బట్ ఇప్పటి వరకు మాకు సాలరీస్ రాలేదు. లాస్ట్ 3 మంత్స్ నుంచి పెండింగ్లో సాలరీస్ని వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రతి ఒక్కరికి ఐడి కార్డులు హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలి. థ్యాంక్ యూ. ఆసిఫాబాద్ సిగ్మెంట్ నుంచి వెళ్ళి మేము బెల్లంపల్లి జోన్ నుంచి వెళ్ళి 75 మంది మిషన్ భగీరథలో పనిచేయడం జరుగుతుంది. మాకు గత 3 నెలల నుంచి వెళ్ళి జీతాలు ఇవ్వకుండా ప్రతి నెల వారం పడుతుంది, వారంలో పడతాయి అని చెప్పుకుంటూ మమ్మల్ని 3 నెలలు మబ్బ పెట్టుకుంటూ మమ్మల్ని గడపడం జరిగింది. మేము పోయిన నెలలో వారం ముందు అడిగినాం, మాకు జీతాలు ఎప్పుడు వస్తాయి అని అడగడం జరిగితే ఒక వారం వెయిట్ చేయండి, వారం తర్వాత మీరు ఆగండి అని చెప్పడం జరిగింది. ఈ వారం తర్వాత కూడా మేము అడగడం జరిగింది, జీతాలు ఎప్పుడు వస్తాయి అంటే మాకు ఒక పర్ఫెక్ట్ డేట్ చెప్పడం లేదు. మేము కరోనా టైంలో కూడా ప్రతి ఒక్క ఊరుకు మంచినీటి సరఫరా చేయడంలో మేము చాలా ప్రాతినిధ్యం వహించినా కానీ మాకు సాలరీస్ లేకుండా, మమ్మల్ని మాకు ఒక ఉద్యోగ భద్రత అని లేకుండా, మాకు ఒక ఐడి కార్డు అనేది లేకుండా, వర్షం వచ్చినా చలికైనా ఎండకైనా వానకైనా ఏ రాత్రి ఫోన్ చేసినా మేము ప్రతి ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరికి మంచినీరు కావాలన్నా కానీ మిషన్ భగీరథ వాటర్ అందించడం జరిగింది. కానీ మాకు 3 నెలల నుంచి వెళ్ళి బకాయిలు చెల్లించకుండా మాకు కొంచెం ఇబ్బంది జరగడం జరుగుతుంది. ప్రస్తుతం చూస్తుంటే పెట్రోల్ రేటు 105 రూపాయలు అయింది. మాకు రోజుకు 100 నుంచి 150 రూపాయల పెట్రోల్ మేము డ్యూటీలోనే అయిపోతుంది. మాకు జీవితం మాకు వచ్చే సాలరీ రోజుకు 350 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మాకు రోడ్డు 350లకి వెళ్ళి 150 రూపాయలు పెట్రోల్కి అయిపోతే మేము కేవలం 200 రూపాయలకు ఈ ఉద్యోగం చేయడం జరుగుతుంది. మేము ప్రతి ఊరికి మంచినీళ్ళు వెళ్ళడంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ప్రతి ఊరుకు ఒకరోజు ఒకరు ఊరుకు వాటర్ పోకున్నా కానీ ఆ ఊరికి వెళ్ళడం జరిగి అక్కడ ఏంటి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి కూడా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గవర్నమెంట్కు సంబంధించిన ప్రతి ఏ స్కీమ్లోనైనా పనిచేస్తున్న ప్రతి వర్కర్లకు కూడా కరోనా టైంలో పనిచేసిన వాళ్లకు ఎక్కువ జీతం కూడా ఇవ్వడం జరిగింది. మాకు అది కూడా ఇవ్వకుండా ఈ 3 నెలల జీతాలు కూడా బకాయిలో ఉంచడం జరిగింది. మాకు వెంటనే మా డిమాండ్స్ ఏంటంటే ఐడి కార్డులు, ఉద్యోగ భద్రత, మాకు 3 నెలల పెండింగ్లో ఉన్న జీతాలు తొందరగా విడుదల చేయాలని మేము మా పై అధికారులను చెప్పడం జరుగుతుంది.